హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు సీరియల్లో ఏం జరుగుతుందంటే, నందు ఒకవైపు బిజినెస్ స్టార్ట్ చేయాలని తులసిని సహాయం అడిగితే తులసి ఇంటి పేపర్స్ తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తానని చెప్పి మాట ఇస్తుంది. కానీ అంతలో అభి హాస్పిటల్లో సర్జరీ చేసిన పేషెంట్కి ఇబ్బంది కలగడంతో ఇంటి పేపర్స్ని తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొచ్చి అభికి ఇస్తుంది కదా. ఇక దానివల్ల నందు చాలా డిస్టర్బ్ అవుతాడు. తన కెరీర్ ముందుకు వెళ్తుంది అని అనుకున్న సిచ్యువేషన్లో ఇలా తులసి హ్యాండ్ ఇవ్వడంతో నందు చాలా డిస్టర్బ్ అయిపోయి, ఎందుకు తులసి నాకు చెప్పట్లేదు, ఏంటి డబ్బులు, ఇంటి డాక్యుమెంట్స్ ఏం చేసావు, డబ్బులు తీసుకొచ్చి ఏం చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కానీ తులసి ఏమీ చెప్పదన్నమాట. ఇక అదే నాకు దొరికిన మంచి ఛాన్స్ అనుకుని లాస్యా ఇదే టైంలో తులసి, నీ ఎదుగుదలని ఎదగకుండా ఉండాలని, నిన్ను ఎక్కడైనా తొక్కిపడాలని చూస్తుంది నందు. అసలు నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చి అందరి ముందు నీ పరువు తీసేసింది అని చెప్పి లేనిపోనివన్నీ తులసి మీద చాడీలు చెప్తూ ఉంటుందన్నమాట. ఇక సరే, నందు కూడా ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి తులసిని అసహించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే లాస్య దొరికిందే ఛాన్స్ అని, చూసావా నందు, నీ కష్ట సమయాల్లో నీ పక్కన నేనే ఉన్నాను, ఎప్పుడు నీ వెంట నేను ఉంటాను అని చెప్పి నమ్మబలికి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ తులసి వింటుందన్నమాట. ఇక నందు కూడా ఇలా అంటాడు, అవును లాస్య, కష్టాలలో నా వెంట ఉండేది నువ్వే, ఇప్పుడు కూడా నా పక్కన నువ్వే ఉన్నావు, నేనే నిన్ను ఎన్నోసార్లు అనవసరమైన మాటలు అని నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు అని చెప్పి సారీ చెప్తాడు. లాస్య అంటుంది, ఏంటి నందు నీకు నాకు మధ్య సారీలేంటి అని చెప్పి నందు నీ దగ్గరికి తీసుకుని అలా అంటుందన్నమాట. ఇక అవన్నీ సీన్స్ చూసిన తులసికి చాలా బాధ అనిపిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ సీన్లో ప్రేమేమో ఆలోచిస్తూ ఉంటాడు. ఏమంటే అశ్విన్ శృతిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు, కానీ శృతి ఎలా ఉందో, తన లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తూ ఉంటూ ఉంటాడనమాట. ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇంట్లో నేను అమ్మతో చెప్పానంటే అమ్మ ఇంకా టెన్షన్ పడుతుంది. అమ్మకి ఆల్రెడీ చాలా టెన్షన్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్తోనే చాలా సతమతం అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చెప్పి టెన్షన్ క్రియేట్ చేయాలి అని అనుకోవట్లేదు అని అనుకుని ఉంటూ ఉండగా అక్కడికి తులసి వచ్చి, ఏమైంది ప్రేమ, అలా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు, ఏం లేదు మామ్, నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పి ఇక్కడ కూర్చొని ఉన్నాను అంతే. అంటే ఏంట్రా, మరి ఈరోజు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళవా నువ్వు అంటే, లేదమ్మా వెళ్ళట్లేదు, నాకు కొంచెం రిలాక్స్ కావాలని నేను వెళ్ళట్లేదు అంటే, ఏమైంది చెప్పు, ఏదో బాధపడుతున్నావు కదా అంటే, ఏమీ లేదమ్మా, కానీ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు ఎప్పుడైనా మన కుటుంబం గురించి ఆలోచిస్తావు, అలాంటిది కుటుంబం గురించి ఆలోచించిన దానివి, డబ్బులు తీసుకొచ్చి ఏం చేసావు, ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావు అనే విషయాలు ఎందుకు చెప్పట్లేదు, అయినా నేను క్వశ్చన్ చేయట్లేదమ్మా, నువ్వు ఏ పని చేసినా ఇంటి మంచి కోసమే చేస్తావు కాబట్టి నేను జస్ట్ అడుగుతున్నాను, నీ ఇష్టం ఉంటేనే చెప్పు, లేకపోతే లేదు, ఇలాంటి ఒత్తిడి నేను చేయట్లేదమ్మా అని చెప్పి అంటాడనమాట. ఇక ఆ మాటలు విన్న తులసి, నువ్వే చెప్పావు కదా ప్రేమ్, నేను ఇంటి గురించి ఆలోచిస్తాను, ఇంటి కోసమే చేస్తానని చెప్పి, ఇది కూడా అందుకోసమే అనుకో తప్పే, అంతకుమించి ఇంకా ఏమీ లేదు, నేను ఏది చేసినా మంచి కోసమే, మన కుటుంబం కోసమే చేస్తాను అని చెప్పి అనగానే, సరే అమ్మా నీ ఇష్టం వచ్చినట్టే చెప్పు, నీకు నచ్చితేనే చెప్పు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయి, నువ్వు ఏది చేసినా నాకు సంతోషమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అశ్విన్ శృతిని చూసి, ఏ శృతి, ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చానని బాధపడుతున్నావా, అయినా నువ్వు నేను చేసుకున్న భార్య భర్త దగ్గర ఉండాలి అంతేకాని, ప్రేమించిన వ్యక్తి దగ్గర ఉంటే లోకం ఎలా మాట్లాడుతుందో నీకు తెలుసా, నన్ను కాదనుకుని అక్కడికి వెళ్ళిపోయావు, మళ్ళీ తిరిగి నేను రప్పించుకున్నాను చూసావా అని చెప్పి గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు శృతి, రే అశ్విన్, నేను ప్రేమతగా నీ దగ్గరికి రాలేదు, అయినా నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు పోలీస్ స్టేషన్లో నేను ఒక లెటర్ రాయించుకున్నాను తెలుసా, మర్చిపోయావా ఏంటి, నాకు కానీ ఏదైనా హాని జరిగితే దానికి కారణం నువ్వే అని చెప్పి లెటర్ రాసి వచ్చాను, అంతే తప్పితే నీ మీద ప్రేమతో నేను ఇక్కడికి రాలేదు, నేను అనుకున్నది అయ్యేంత వరకు నీ దగ్గర ఉంటాను, ఆ తర్వాత నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి అంటుందన్నమాట. అంటే నా దగ్గర నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాడిని ప్రేలు చేసుకొని వాడితో హ్యాపీగా ఉందామని అనుకుంటున్నావా అని చెప్పి అంటాడనమాట. అలా నీలా అలా చెడ్డగా ఆలోచించేవాడు అభి అసలు, ప్రేమ అసలు కానే కాదు, అయినా ఇంత చెండలంగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పి అని శృతి అశ్విని అంటుందన్నమాట. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమై ఉంటే ఎప్పుడో చేసుకునేదాన్ని, అయినా నీలా ఆయన ఎప్పుడు అయినా ప్రేమ కూడా ఆలోచించడు అని చెప్పి అంటే, ఓహో అందుకే నా వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళతో విడాకులు తీసుకొని పెళ్లి చేసుకుందామనే ప్లాన్లోనే ఉన్నావు కాబట్టి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉండి ఉన్నావు నువ్వు అని చెప్పి అంటాడు. ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు, నీకు లెటర్ రాసిన సంగతి మర్చిపోయావా, నేను కానీ కేసు పెట్టాను అనుకో, నేను తీసుకెళ్ళపడేసి తోముతారు మెత్తగా అని చెప్పి అంటుందన్నమాట. ఇక వెంటనే అశ్విన్, అయ్యో రామా, నేను అనవసరంగా లెటర్ రాసి వచ్చి పెట్టానే, దీన్ని ఎలా అయినా దీన్ని రప్పించుకోవాలనే నేను లెటర్ రాసాను, తప్పితే అదే నాకు మేకలా తయారయ్యేలా ఉంది, సరేలే ఇప్పుడు నేను ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు, ఎలానైతేనేం నా ఇంటికి నేను శృతిని తీసుకొచ్చుకున్నాను, ఇక మెల్లగా నా మంచి మాటలతో
శృతిని నా వైపు మళ్లించుకోవాలి అని అనుకుంటూ కామ్గా ఉండిపోతాడనమాట. ఇక మరోవైపు స్కూల్ నుంచి తులసికి కాల్ వస్తుంది. వచ్చి, తులసి రేపు మనకు స్కూల్లో ఒక ఈవెంట్ చేయబోతున్నాము, దాంట్లో ఏమంటే అనాథ పిల్లలకు మరియు అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఒక ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచ్ లాగా ఏర్పాటు చేసి ఆ స్పీచ్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేసి మనకు ఫండ్స్ వచ్చే విధంగా ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలు నీ మాటలు విని చాలా మంచిగా కన్వర్ట్ అవుతున్నారు, నీ మాటలకి వాళ్ళు బాగా మోటివేట్ అవుతున్నారు, కాబట్టి ఈ ప్రోగ్రామ్ని నువ్వే సక్సెస్ చేయాలి. అలాగే ఈ ప్రోగ్రామ్కి ఎన్ఆర్ఐ ఒకరు వస్తున్నారు, ఆ ఎన్ఆర్ఐ గనక నీ స్పీచ్తో వాళ్ళు ఇంప్రెస్ అయితే గనక మనకి మంచి ఫండ్ డొనేట్ చేస్తాము అని కూడా చెప్పారు. సో నాకు నీ మీద చాలా నమ్మకంగా ఉంది కాబట్టి నేను నీ పేరు సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అనగానే, మేడం మీరు నా పేరు చెప్పారా అంటే, అవును తులసి, నాకే నువ్వేంటో నాకు తెలుసు, మీ మాటలు చాలా మంచిగా అనిపిస్తాయి, మీ మాటలు విన్న పిల్లలు కూడా మీరే చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు, అలా ఆర్ఫనేజ్ వాళ్ళకి మనం చేసే సహాయం చాలా మంచిది, అలా మంచి ఫండ్ రావాలంటే మంచిగా మాట్లాడే మాటలు కావాలి, అలాంటి వారు మీరే అని చెప్పి అందరూ గుర్తించారు, కాబట్టి మీరే ఈ ప్రోగ్రామ్ని హోల్డ్ చేయాలి అని చెప్పి అనగానే, సరే మేడం మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని చెప్పి అంటుందన్నమాట. ఇక వెంటనే ఏం చేయాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికి దివ్య వస్తుంది. దివ్య వచ్చి, ఏంటి మా ఏదో ఆలోచిస్తున్నాం ఏమైంది అని చెప్పి అంటుంది. అప్పుడు దివ్యకి జరిగిందంతా చెప్తుందనమాట. ఇలా మా స్కూల్ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారట, దానికి నన్ను ప్రోగ్రామ్ మొత్తం నన్నే హోస్ట్ చేయమంటున్నారు, వాళ్ళకి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వాలట, నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని అంటే, ఎందుకు మా నువ్వు మంచిగా మాట్లాడతావు, నీకు మాట్లాడే టాలెంట్ ఉంది, నీ టాలెంట్ని మంచిగా ఉపయోగించుకుని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయమా, అయినా ఆ ఎన్ఆర్ఐ చాలామందికి హెల్ప్ చేశారు, వాళ్ళ ద్వారా ఫండ్స్ వస్తున్నాయంటే మనకు కూడా చాలా మంచిది కదా, మన దగ్గర ఉన్నటువంటి ఆర్ఫనేజెస్ పీపుల్కి చాలా హెల్ప్ చేసినట్టుగా అవుతుంది, దానికి నువ్వు సహాయం చేయడం వల్ల నీకు కూడా మంచి పేరు వస్తుంది, ఎలాగైనా ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేటట్టుగా చూసుకో మామ్ అని చెప్పి దివ్య తులసికి చాలా ధైర్యం చెప్తుంది. ఇక వెంటనే, సరే దివ్య నేను చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి ఎలాగైనా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేలా చేస్తాను అని చెప్పి అనుకొని, ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ రెడీ అయ్యి వారి పడల్లో వాళ్ళు ఉండిపోతారనమాట. ఇక వెంటనే తులసి ఉదయాన్నే రెడీ అయిపోయి, సరే మామ్ మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం పదా అని చెప్పి, అని, మామయ్య నేను ఈరోజు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి తులసి వాళ్ళ మామయ్య కాళ్ళు మొక్కి, సరేనమ్మా నువ్వు ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ఫుల్గా నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి ఆశీర్వదిస్తాడు. ఇక వెంటనే అనసూయమ్మ, ఏంటో ఆన్లైన్ క్లాస్లే అని చెప్తూ ఉంటారు కానీ ఈరోజు ఎందుకు పొద్దున్నే రెడీ అయ్యారు బయటకు ఎక్కడికో అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు అంకిత, ఎందుకు నానమ్మ ఇలా వెటకారంగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు, ఏ పని చేసినా మీరు అసలు మెచ్చుకోరేంటి, ఆంటీ ఎంతో కష్టపడి ఎంతో చేస్తున్నారు, ఒక ఓదార్పు లేదు ఏమీ లేదు, సహాయం కూడా చెయ్యరు, అయినా ఆంటీ ఒకరోజు ఇంట్లో లేకపోతే అన్ని పనులు మనం చేసుకోలేమా అని చెప్పి అంటే, అవును వదిన, ఎప్పుడు నానమ్మ ఎప్పుడు అమ్మని చూసి ఇలా గురిపిస్తూ ఉంటుంది, ఒకరోజు అమ్మ లేకపోతే మీరేం పనులు చేసుకోలేరా, ఏం కాదులే మేము వెళ్ళొస్తాం పదా అమ్మ అని చెప్పి దివ్య తులసిని తీసుకొని బయటకు వెళ్ళిపోతుందన్నమాట. ఇక తులసి స్కూల్కి వెళ్ళి అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్, అంటే వచ్చిన అనాథ పిల్లలకి వాళ్ళందరికీ మంచిగా మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ వాళ్ళని ముగ్ధంగా, అంటే వాళ్ళని ముగ్ధపరిచే విధంగా మాట్లాడుతుందన్నమాట. వాళ్ళకి చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించి తులసి మాటలకు చాలా ఇష్టపడతారు. ఇక ఆ మాటలు వింటున్న సమయంలో అక్కడికి గెస్ట్ వస్తారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మన పృథ్వీరాజ్, హీరో పృథ్వీరాజ్ అనమాట. తనే ఎన్ఆర్ఐ క్యారెక్టర్గా చేస్తున్నారు. కొత్త ట్విస్ట్ మన కథలో రాబోతుంది. అసలు మరి ఈ కొత్త ట్విస్ట్ ఏంటో అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాము. కానీ తులసి ఎందుకు అతన్ని చూడగానే చాలా టెన్షన్ పడుతూ చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. మరి నిజంగా పృథ్వీరాజ్కి, మరి పృథ్వీరాజ్ పేరు రోహిత్ అన్నమాట, క్యారెక్టర్ నేమ్ రోహిత్ ఇక్కడ ఈ సీరియల్లో, మరి రోహిత్కి తులసికి గతంలో గనక ఉన్న పరిచయం ఏంటి, ఇది అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకోబోతున్నాము. కానీ తులసి పడ్డ టెన్షన్ మాత్రం మామూలుగా లేదు. మరొక విషయం ఏమిటంటే, తులసి మాట్లాడిన మాటలు తనకి బాగా నచ్చి వాళ్ళకి ఆ ఫండ్ ద్వారా, వాళ్ళ అసోసియేషన్ ద్వారా తనకి మంచి ఫండ్స్ని వాళ్ళు రిలీజ్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుందన్నమాట. సో తులసి ఎందుకు టెన్షన్ పడుతుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో చూడబోతున్నాము. రాబోయే ఎపిసోడ్స్ మరింత ఆసక్తిగా ఉండబోతున్నాయి. మరి ఆ ఎపిసోడ్స్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్లో ఆల్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. Thank you so much for watching my video. Bye bye, friends.